ఈ రోజు నుంచి నా క్రిస్మస్ వెకేషన్ బ్లాగ్ స్టార్ట్ అయిపోతున్నాయి అనమాట. యాక్చువల్లీ చాలా ముందే పోస్ట్ చేయాల్సి ఉంది, బట్ ఎడిటింగ్కి షూట్ చేసిన బ్లాగ్స్ చాలా ఉన్నాయి కానీ ఎడిటింగ్కి అస్సలు టైం సరిపోలేదండి. హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి నాకు తెలిసి ఒక 5-6 డేస్ బ్యాక్ బ్లాగ్ అనుకుంటా. నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ వస్తున్నారు అని చెప్పి, సో వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన ఫస్ట్ డే బ్లాగ్ ఇది, మాక్సిమం నాకు తెలిసినంత వరకు ఫస్ట్ డేనే అనుకుంటా. సో పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవడం ఎందుకు, సో కొంచెం టైం స్పెండ్ చేద్దాము అన్నట్లుగా సింపుల్గా బ్రెడ్ అండ్ బటర్ తినేసాము, తర్వాత టీ తాగామన్నమాట. మార్నింగ్ లేచి చూస్తే క్లైమేట్ చాలా చాలా బాగుంది, సరే ఇంకా మంచిగా వేడివేడిగా బ్రెడ్ అండ్ చాయ్ తాగేసాము. సో నేనైతే ఎప్పుడు చాయ్ తాగినా ఇదే కప్లో తాగుతానండి, మాక్సిమం మా హస్బెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చారు, సో ఇదే కప్లో తాగుతాను నేను ఎప్పుడు. సో కంప్లీట్గా నా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను అండ్ పక్కన బెల్ బటన్ ఉంటుంది కదా అది క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఇక్కడ వాళ్ళకి క్రిస్మస్ వచ్చేసి అన్నిటికంటే చాలా చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట. సో ఏంటి అంటే ఒక 15 డేస్ ఒక వెకేషన్ లాగా ప్లాన్ చేసేసుకుంటారు, అందరూ ఫ్యామిలీతోనే టైం స్పెండ్ చేస్తారు. సో ఆఫీసులకి ఎవరు ఎక్కువగా వెళ్ళరు, మా ఫ్రెండ్స్ కూడా వెకేషన్ పైన ఇక్కడికి వచ్చారు కాబట్టి అది అండ్ దట్ వర్కింగ్ డేస్ కాబట్టి వర్క్ చేసుకున్నారనమాట. ఇంట్లోనే ఒక చిన్న ఆఫీస్ లాగా అరేంజ్ చేసేసుకొని వర్క్ చేసుకుంటూ ఉన్నారు, ఎవరు వర్క్ వాళ్ళు చేసుకున్నారనమాట. సో ఇక లంచ్ ప్రిపేర్ చేసేద్దాం కదా అని అనుకుంటుంటే నాకు గుర్తు వచ్చింది, ముందు డే నైట్ నేను మెంతులు అండ్ పెరుగు కలిపి నానబెట్టాను అనమాట తలకు పెట్టుకుందామని చెప్పేసి. సో అది గ్రైండ్ చేసేసి ఫస్ట్ తలకు పెట్టేసుకున్నాను. ఇది చాలా మంచి కండిషనర్గా వర్క్ అవుతుందండి, ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం తప్పకుండా ట్రై చేయండి అండ్ డాండ్రఫ్ కూడా పోతుంది వింటర్లో. సో సరే ఇంకా అది పెట్టేసుకొని అది తలకి అంతా మంచిగా నానే లోపల సరే ఇంకా కర్రీ చేసేద్దాం కదా అని అనుకున్నాను. సో మీరు ప్రీవియస్ వ్లాగ్ చూసుంటే మేము ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, సరే ఇక బీరకాయ ఫాస్ట్గా పాడైపోతుందని చెప్పేసి ఫస్ట్ డే బీరకాయ చేసేద్దాం కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ మధ్యలో వచ్చి చూసారనమాట, వచ్చి మా హస్బెండ్ బీరకాయ అస్సలు తినరు అని చెప్పారు, బట్ అప్పటికి స్టార్ట్ చేసేసాను. అది చేంజ్ చేయడం మా ఫ్రెండ్ కూడా ఇష్టం లేదనమాట, ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ అన్ని వెజిటేబుల్స్ తినాలి తనకు అలవాటు చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది, బట్ తనైతే తినరు. సో అందుకని కొంచెం మసాలా వేసి ఎమ్మె ఎమ్మెగా చేశాను అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ని తినమంటే తను అన్నారు నువ్వు నా కాలు నొక్కు అప్పుడే నేను తింటాను అన్నారు. సో తనైతే కాలు కూడా నొక్కిందనమాట. సో జస్ట్ ఫర్ ఫన్ అండి ఇది, దే ఆర్ వెరీ క్యూట్ కదా. సో అది తర్వాత మేము లంచ్ చేసేసి ఇంకా షాపింగ్కి వెళ్ళామన్నమాట. మా వెకేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది, అందరికంటే చాలా ముందు స్టార్ట్ అయిందనమాట మా వెకేషన్. ఫ్రెండ్స్ వచ్చారు, ఇప్పుడు ఈవినింగ్ 5:00 అవుతుంది, సరే మేము షాపింగ్కి వెళ్దాం కదా అని అనుకుంటున్నాం అనమాట. సో హస్బెండ్స్ అందరు తప్పించుకుంటున్నారు, నువ్వు వెళ్ళంటే నువ్వు డ్రాప్ చేయంటే నువ్వు డ్రాప్ చేయి, నువ్వు డ్రాప్ చేయంటే నువ్వు డ్రాప్ చేయి అని తప్పించుకుంటా ఉన్నారనమాట. సో ఫైనల్లీ డ్రాప్ చేయడానికి వస్తున్నారు. చాలా అంటే చాలా చల్లగా ఉందండి, అంటే మాకు ఇక్కడ విండీగా లేదు కానీ బట్ చాలా చల్లగా ఉంది. సో అందుకనే కంపల్సరీగా ఇంకా జాకెట్స్ వేసుకోవాల్సి వచ్చింది. స్టార్ట్ అవుతున్నాము మేము ఇప్పుడే, సో మా ఫ్రెండ్స్ని కూడా చూపిస్తాను మీకు, చూస్తూ ఉండండి ఏం షాపింగ్ చేసాము ఎలా తిరిగాము అవన్నీ చూపిస్తాను. సో ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వస్తున్నారు డ్రాప్ చేయడానికి, సో తను డ్రాప్ చేసేసి ఇంటికి వస్తారు, మళ్ళీ పిక్ చేసుకోవడానికి వస్తారనమాట. ఇంకా అటు నుంచి వేరే ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. సో అందరం కలిసి షాపింగ్ చేసి తర్వాత మా ఇంటికి వస్తాము, మా ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేస్తాము, డిన్నర్ చేసి కాసేపు మేబీ ఆడుకుంటామేమో తెలీదు, ప్రస్తుతానికి అయితే ప్లాన్ ఇది. అంటే వర్కింగ్ డేస్ కాబట్టి నైట్ మేబీ ఎక్కువసేపు ఉండకపోవచ్చు, వెళ్ళిపోతారు రేపు ఆఫీసులు ఉన్నాయి కాబట్టి అందరికీ. సో అది ప్రస్తుతానికి అయితే ప్లాన్, మేబీ ఏమైనా చేంజెస్ ఉండొచ్చు, సో అంతే చూస్తూ ఉండండి. ఇదిగో వీళ్ళిద్దరే వచ్చిన ఫ్రెండ్స్. హలో హలో. సో మేము షాపింగ్కి వెళ్ళాము, అన్ఎక్స్పెక్టెడ్గా ఏంటి అని అంటే చాలా ఆఫర్స్ ఉన్నాయండి, లైక్ సేమ్ థ్యాంక్స్ గివింగ్కి ఎంత ఆఫర్స్ ఉన్నాయో అలానే ఆఫర్స్ ఉన్నాయి. అన్ని మంచి బ్రాండ్స్ మీద ఆల్మోస్ట్ 80% వరకు ఆఫర్స్ ఉన్నాయి. మేమైతే చాలా చాలా షాపింగ్ చేసాము, ఈరోజు చేసాము, దీన్ని నెక్స్ట్ డే కూడా షాపింగ్ చేసాము అనమాట.
చాలా చాలా ఐటమ్స్ కొన్నాం అనమాట. మీకు ఎవరికైనా థ్యాంక్స్ గివింగ్ కి షాపింగ్ మిస్ అయితే కనుక ఎవ్వరు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అన్ని షాప్స్ లో థ్యాంక్స్ గివింగ్ కంటే కూడా ఇంకా మంచి ఆఫర్స్ ఉన్నాయి, తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లో నేను పోస్ట్ చేశాను ఎక్కడెక్కడ ఎంతెంత ఆఫర్స్ ఉన్నాయని. సో ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే మాత్రం కనీసం ఈ ఇన్ఫర్మేషన్ కోసమైనా ఫాలో అవుతూ ఉండండి, నాకు తెలిసింది మీకు షేర్ చేసుకుంటాను. ఇప్పుడు మీకు చూపిస్తున్నది H&M స్టోర్ అనమాట. లైక్ $1 కి కూడా మంచి మంచి గాగుల్స్ దొరికినాయి, మంచి మంచి టీషర్ట్స్ దొరికినాయి. సో నేను ఏమేం పర్చేస్ చేశాను, ఎంత ఎంత ఆఫర్స్ వచ్చినాయి అవన్నీ నెక్స్ట్ వ్లాగ్స్ లో మీకు పోస్ట్ చేస్తాను. బట్ ఎవరైనా కనుక నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే మాత్రం ఫాలో అవ్వండి, ఎందుకంటే నాకు తెలిసిన యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేసుకోవడానికి నాకు అది చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తుంది అనమాట. సో మేము చాలా షాపింగ్ చేసిన తర్వాత ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము. చూడండి అంత మంచిగా క్రిస్మస్ డెకరేషన్ చేశారనమాట. మొత్తం సిటీ మొత్తం మంచి మంచి డెకరేషన్స్ తో చాలా కలర్ఫుల్ గా ఉంది. సో మేము ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ చాలా లేట్ అయిందండి. మనకి షాపింగ్ అంటే తెలుసు కదా, అండ్ దట్టు ఆఫర్స్ ఉన్నాయి. చాలా టైం మేము అక్కడే స్పెండ్ చేసి చాలా మంచి మంచి తీసుకొచ్చాము. సో మేము చెప్పాను కదా నైట్గా వేరే ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అని చెప్పాను కదా. సో నేను వచ్చేసరికి మా హస్బెండ్ కుక్ చేయడం స్టార్ట్ చేశారనమాట. సో తను సంథింగ్ ఏదో వెజిటేబుల్ రైస్ లాగా చేద్దామని స్టార్ట్ చేశారు. సో జనరలీ ఏంటంటే మేము ఎప్పుడు కలిసినా సింపుల్గా అయిపోయేలాగా ఉండాలని చెప్పి ఇదే చేసుకుంటూ ఉంటాం అనమాట. సో తను ఆల్రెడీ స్టార్ట్ చేసేసారు, ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. ఒక 20-30 మినిట్స్లో అది అయిపోయింది అనమాట. సో ఇంకా అందరం కూర్చొని డిన్నర్ చేసేసి తర్వాత మంచిగా ఆడుకున్నాము, కార్డ్స్ ఆడుకున్నాము. కార్డ్స్ ఆడుకున్న తర్వాత ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చారు కదా ఫ్రెండ్స్, వాళ్ళు మేమే ఉన్నాము. కొంచెం డాన్సులు వేసుకొని కొంచెం ఫన్ చేసుకున్నాము అనమాట. సో ఆ వ్లాగ్ అయితే అక్కడితో నేను కంప్లీట్గా ఏం చేయలేదండి. సో డే అయితే అక్కడితో ఎండ్ అయిపోయింది. ఇది వచ్చి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను మళ్ళీ వ్లాగ్. సో సింపుల్గా అయిపోయేలాగా పప్పు అండ్ పొటాటో ఫ్రై చేసుకుంటున్నాము. సో నేను పొటాటోని మైక్రోవేవ్ చేశాను అనమాట 10 మినిట్స్. సో చాలా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. జస్ట్ 10 మినిట్స్ పొటాటోని మైక్రోవేవ్ చేసి తాలింపు వేశాను అనమాట. ఎస్పెషల్లీ ఈ కర్రీలో స్పెషాలిటీ ఏంటి అని అంటే మనకి సోంపు ఉంటుంది కదా, సో నేను అది పౌడర్ చేసి దీంట్లో చల్లుతాను. సో అది చాలా మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది. జస్ట్ తాలింపు వేసి దాంట్లో ఉప్పు, కారం అండ్ ఫెనల్ సీడ్ పౌడర్ ఒకటి వేస్తే కనుక చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి తప్పకుండా, అండ్ చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అండ్ లాస్ట్లో కొంచెం ఒక 1 స్పూన్ నేను బేసిన్ చల్లుతాను అనమాట. అంటే కొంచెం కైండ్ ఆఫ్ గ్రేవీ గ్రేవీగా అట్లా ఒక్కొక్క కోటింగ్ లాగా మంచిగా ఉంటుందని చెప్పేసి చల్లాను. సో చాలా యమ్మీగా ఉంది. అండ్ స్పినాచ్ పప్పు చేసుకున్నాము. స్పినాచ్ పప్పులో మేము తాలింపు వేసుకుంటున్నాం అనమాట, గార్లిక్ యూస్ చేసి. గార్లిక్ వేస్తే అసలు చాలా యమ్మీగా ఉంటుంది, నాకు తెలిసి అందరూ వేసుకుంటారు. సో సింపుల్గా మేము అంటే సింపుల్గా లంచ్ ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట. లంచ్ తర్వాత ఇంకా సరే మేము ట్రిప్కి వెళ్దామని అనుకుంటున్నాము, అది ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను. సరే ఇంకా ఐబ్రోస్ చేసుకున్నాము అండ్ మంచిగా ఫేస్కి కూడా ప్యాక్ వేసుకుందాము అని అనుకున్నాము. సో ఇంకా సరే ఐబ్రోస్ చేసుకుందాం కదా అని చెప్పి పార్లర్కి వెళ్తున్నాము అనమాట. సో ఆ టైంలో మా హస్బెండ్కి కొన్ని మీటింగ్స్, ఆఫీస్ మీటింగ్స్ అవి ఉండడం వల్ల ఇంకా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ డ్రాప్ చేశారనమాట మమ్మల్ని. సో ఈ రోజు కూడా మేము షాపింగ్ చేసాము, మేము చాలా చాలా కొన్నాం అనమాట. దట్టు ట్రిప్కి వెళ్తున్నాం అని చెప్పాను కాబట్టి ఇంకా చాలా చాలా కొన్నాము. సో నేను నెక్స్ట్ బ్లాగ్లో అన్నీ చూపిస్తాను మీకు ఏమేమి కొన్నాము ఏంటి అన్నది. సో మేము ఐబ్రోస్ చేయించుకునే ప్లేస్ ఒక ఇండియన్ ప్లేసే అనమాట, ఒక ఇండియనే అక్కడ ఐబ్రోస్ చేస్తారు. సో ఐబ్రోస్ చేసేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం చెప్పాను కదా వెళ్తున్నామని చెప్పి, సో మొత్తం ప్యాకింగ్ స్టార్ట్ చేసాము. నేను ఇప్పుడు ప్యాక్ చేస్తున్న అన్ని క్లోత్స్ కొత్తవే అనమాట అండ్ చాలా చాలా చీప్గా వచ్చాయి. సో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చూపిస్తాను, ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ చూపిస్తాను. సో అంతా ప్యాక్ చేసేసుకున్నాను. ప్యాక్ చేసిన తర్వాత ఫేస్ ప్యాక్ కూడా వేసుకుందామని అనుకున్నాం అనమాట. సో మా ఫ్రెండ్ మొన్న ఇండియా వెళ్ళినప్పుడు బయోటిక్ సమ్ ఫేషియల్ కిట్ అండ్ ఫేస్ ప్యాక్ తీసుకొచ్చారు. సో సరే ట్రై చేద్దాం కదా అని చెప్పేసి అనుకున్నాను. అది బయోఫ్రూట్ ఫేస్ ప్యాక్ అనమాట. సో చూడ్డానికి పింక్ కలర్ అట్లా ఉంది, చాలా బాగుందండి వేసుకున్న తర్వాత. నేను యాక్చువల్గా కొత్తవి ట్రై చేయడానికి కొంచెం భయపడతాను, బట్ బయోటిక్ అంటే కొంచెం
నేచర్ మంచి నేచర్ న్యాచురల్ ప్రొడక్ట్సే యూస్ చేస్తారని చెప్తూ ఉంటారు కదా, సో సరే అని చెప్పేసి ట్రై చేశాను. యాక్చువల్గా దాని మీద అయితే 15 to 20 minutes వేసుకోవాలని రాసింది, బట్ నేను 5 minutes రిమూవ్ చేసేసాను, ఎందుకంటే ఒకవేళ పడకపోతే ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి 5 minutes రిమూవ్ చేసేసాను. కానీ చాలా చాలా బాగా వచ్చిందండి రిజల్ట్. సరే అని చెప్పి నేను మళ్ళా సరే 5 minutes వేసుకున్నాను కదా అని చెప్పి మళ్ళీ 1 day గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేసుకున్నాను. ఇది చాలా చాలా బాగుంది. అండ్ లైట్గా బ్లెమిషెస్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఏమన్నా ఉంటే ఇన్స్టెంట్గా రిమూవ్ చేసినట్లు నాకైతే అనిపించింది. సో తప్పకుండా ట్రై చేయండి. సైడ్ ఎఫెక్ట్ అయితే నాకైతే ఏం కనిపించలేదు. చాలా చాలా మంచి రిజల్ట్ వచ్చింది, చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయాలని అనుకుంటే ట్రై చేయండి. అండ్ ఇన్స్టెంట్గా స్కిన్ ఏంటంటే బ్రైటన్ అప్ చేసింది, డల్ స్కిన్ని గ్లోయీగా చేసింది. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో అదనమాట నేనైతే 5 minutes వాష్ చేసేసుకున్నాను. ఇదంతా చేసేసరికి ఆల్మోస్ట్ 8-9 అయింది. సో అందుకనే మా హస్బెండ్ ఈరోజు మా కోసం కుక్ చేశారనమాట. సో అదనమాట ఈ వ్లాగ్. హోప్ ఈ వ్లాగ్ చూసి మీరందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ బటన్ ఉంటుంది, అది క్లిక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.